అన్ని జన్మల్లోకెల్లా ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అని అంటూ ఉంటారు. భగవంతుడు మనందరికీ మానవ జన్మనిచ్చినందుకు ముందుగా ఆయనకు అనేకానేక వందనాలు చెల్లించుకోవాలి. అంతే కదండి, మరి ఏ కుక్కగానో నక్కగానో పురుగుగానో పుట్టే కంటే ఒక మనిషిగా పుట్టడం అనేది ధన్యతనే కదా. భగవంతుడైతే మనకు ఈ మనిషి జన్మనైతే ఇస్తాడు, కానీ దాన్ని అంటే ఈ జీవితాన్ని అర్థవంతంగా ఎలా మార్చుకోవాలో ఎలా మలచుకోవాలో అది మన చేతుల్లోనే ఉంటుంది. జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి ఏమీ లేదండి. ఒక ఈ జీవితం సుఖదుఖాల వైకుంఠపాలి అని అంటారు కదా, అంటే పాములు ఉంటాయి, పడదోస్తుంటాయి, నిచ్చెనలు ఉంటాయి, అధిరోహించడానికి దోహదపడుతుంటాయి. మరి ఇలాంటి జీవితంలో మనం వీటన్నిటినీ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ సవాళ్ళని స్వీకరిస్తూ ముందుకు సాగిపోతూ ఒక గొప్ప జీవితాన్ని మనం కొనసాగించాలంటే కొన్ని సూత్రాలు అనేటివి చాలా అవసరం ప్రతి మనిషికి. అంటే గొప్ప జీవితం కావాలంటే కొన్ని సూత్రాలని మనం అలవరుచుకోవాలి, తదనుగుణంగా మనం ముందుకు సాగిపోవాలి. అలాంటి కొన్ని గొప్ప సూత్రాలు గొప్ప జీవితానికి సంబంధించినవి తెలుసుకోవాలనుకుంటే అందులో నా వరకు నేను చెప్పేది ఒక ముఖ్యమైనటువంటి సూత్రం, నేర్చుకోవడం, నేర్చుకోవడం, నేర్చుకోవడం. అవునండి, మనం ఎప్పుడూ నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ఒకసారి స్వామి వివేకానందుడి గురించి మనం మాట్లాడుకుంటే సముద్ర తీరంలో తను నడుస్తూ ఆ యొక్క ఎంతో ఇసుక ఉంటుంది కదా సముద్ర తీరంలో, ఆ సముద్ర తీరంలోని ఇసుకను చూస్తూ ఇందులో నాకు తెలిసింది ఒక ఇసుక రేణువంత, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పాడు. చూసారా, అంత గొప్ప వ్యక్తి మహనీయుడు తనే తనకు ఇసుక రేణువంత మాత్రమే తెలుసు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, తను నిత్య విద్యార్థిని అన్నట్టుగా చెప్పడం అనేది ఎంత గొప్ప మాట అండి. అందుకే తను మహనీయుడయ్యాడు, భారతదేశం గర్వించదగ్గ గొప్పవాడుగా అయ్యాడు. మరి మనం నిత్య విద్యార్థులుగా ఉంటున్నామా? ఇంత తెలియగానే ఆ నాకు తెలుసు, అంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటాం. అవునా, ఏ కొద్దిగా తెలిసినా చాలు ఎదుటివాడు చెప్పేది కూడా మనం వినిపించుకోం, నాకొచ్చు నాకొచ్చు నాకొచ్చు, నాకు తెలుసు నాకు తెలుసు అంటుంటాం. అలా ఉంటే మనం గొప్ప జీవితాన్ని జీవించగలుగుతామా? సమాజంలో ఒక ఉన్నత స్థాయికి మనం ఎదగగలుగుతామా? లేదండి. అందుకే మనం గొప్ప జీవితాన్ని అనుభవించడంలో ప్రధానమైనటువంటి సూత్రం నా దృష్టిలో నేర్చుకోవడం. ప్రతిరోజు ప్రతి నిమిషం నేర్చుకోవడంలో ఉండాలి. అది పెద్దవాళ్ళని చూసి, చిన్నపిల్లల్ని చూసి, ఎవరినైనా చూసి, ఒక బిచ్చగారిని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు ఏదైనా విషయాన్ని, ఒక పాఠశాలకు వెళ్ళే విద్యార్థిని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు, అలాగే చాలామందిని చూసి. దానికి వయసు తేడా లేదండి, లేకపోతే స్థాయి భేదం కూడా లేదు, ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఒక పళ్ళమ్మే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, ఒక పూలమ్మే ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, ఒక కట్టెలమ్మే ఆయన దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు రోజు బిచ్చమెత్తుకునే వ్యక్తి దగ్గర నుంచి కూడా మనం కొంత నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే ఆ బిచ్చమెత్తుకునే వ్యక్తి దగ్గర నుంచి ఏమి నేర్చుకునేది ఉంటుందండి, బిచ్చం అడుక్కోవడమా అని కొంతమంది ఎగతాళిగా అనొచ్చు. కానీ ఆ బిచ్చమెత్తుకోవడంలో కూడా తన తాలూకు ఒక సమయ పాలన, పొద్దున్నే లేయడం, ఖచ్చితంగా తను 6 గంటలకు పార్కుల దగ్గరికి వెళ్ళడం, ఎంతోమంది వాకింగ్కి వస్తుంటారు జాగింగ్ పార్కుల దగ్గర, అక్కడికి వెళ్ళి వాళ్ళని బిచ్చమెత్తుకోవడం, అంటే ఆ టైమింగ్, ఆ సిన్సియారిటీ ప్రతిరోజు, అంటే తన ద్వారా మనం కష్టపడే తత్వాన్ని, ఒక సమయ పాలనని మనం నేర్చుకోవచ్చు. బిచ్చగాడే కదా అని తక్కువగా చూడకండి.
తన దగ్గర నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక అర్థవంతమైన జీవితం కోసం, ఒక గొప్ప జీవితం కోసం ఏమంటారు. అందుకనే మనం వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అని కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకోవడం వరకే కాదండి, ఆ నేర్చుకున్నది మన జీవితానికి అన్వయించుకోవాలి. అన్వయించుకొని తదనుగుణంగా ముందుకు మనం సాగిపోవాలి. ఇందాక మనం ఉదాహరణకు బిచ్చగాడి గురించి మళ్ళీ చెప్తాను. తను ఉదయాన్నే లేచి బిచ్చమెత్తుకోవడానికి సిన్సియర్గా రెడీ అయిపోతున్నాడు. అంత టెన్షన్గా ఉదయాన్నే లేస్తున్నాడు, 5కో 6కో. మనం అలా లేస్తున్నామా? మనం 9కో 10కో లేస్తాం. లేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా. అలాగ మనం అంటే సోమరిపోతుల్లాగానో బద్ధకిష్టుల్లాగానో తయారవుతున్నాం. అలా కాకుండా మనం ఉదయాన్నే నేర్చుకోవడం అంటే ఉదయాన్నే లేవడం నేర్చుకుంటే అదొక క్రమశిక్షణతో మనం వెళ్ళడానికి దోహదపడుతుంది. ఆ రోజంతా చాలా క్రమశిక్షణతో చాలా పద్ధతిగా కొనసాగడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఎవరి దగ్గర నుంచి అయినా పాఠశాల విద్యార్థులు కూడా చక్కగా తయారై బ్యాగును భుజానికి తగిలించుకొని టకటకా స్కూల్కు టైం అవుతుందని వెళ్తుంటారు నడుచుకుంటూ సైకిళ్ళ మీద. అది ఎంత చూడముచ్చటగా ఉంటుంది. అలాగే పువ్వులు అమ్మే వాళ్ళు కూడా పూలు కొనుక్కొని వస్తారు హోల్సేల్గా. వాటిని టకటకా వెంటనే అవి వాడిపోకముందే వాటిని పూల దండలుగా అల్లి వాటిని అందంగా అలంకరించి ఆకర్షించి వినియోగదారులకు అమ్ముతుంటారు. అలా చేయడం అనేది తను నేర్చుకుంటున్నాడు. అది కూడా చూసి తనను కూడా చూసి నేర్చుకోవాలి. మరి పువ్వులు కనుక తను హోల్సేల్లో వేలు వేలు పెట్టి కొని దాన్ని మాలగా రెడీ చేసి అక్కడ షాపులో పెట్టి తను అమ్మకపోతే వృధా కదా. మరి తనకు జీవనభృతి కావాలి కదా. అలా జీవనభృతి కోసం పువ్వులు తీసుకుని రావడం ఆలస్యం లేదు, వాటిని మాలలుగా అల్లడం అందంగా అలా అలంకరించి అందరినీ వినియోగదారులను ఆకట్టుకునేలా చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేవాడు కూడా కష్టే ఫలి అంటారు కదా. తను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టాలు కట్టెల్ని కొట్టుకొని వస్తాడు. చెమటలు గక్కుతుంటాయి, అలాగే తడిసి ముద్దవుతుంటాయి తన ఒంటి మీద ఉన్న బట్టలు. అయినా కట్టెల మోపుని తల మీద పెట్టుకొని వీధుల్లో అమ్ముకోవడానికి గట్టిగా అరుస్తూ తిరుగుతూ ఉంటాడు. అంటే కష్టపడే తత్వాన్ని మనం కట్టెలమ్మే వాడి దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి జీవితంలో మనం ఎదగాలన్నా, జీవితం గొప్ప జీవితంగా మనం మార్చుకోవాలన్నా, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలన్నా మనం నిత్య విద్యార్థిగా ఉండాలి. నిత్య విద్యార్థిగా ఉంటూ అన్నీ నేర్చుకోవాలి. ప్రతి చోట, ప్రతి దగ్గర, ప్రతి విషయంలో ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోదగ్గది. అలా నేర్చుకుంటూ ముందుకు సాగిపోతే మన జీవితం గొప్ప జీవితంగా మారిపోతుంది. 10 మందికి మార్గదర్శకంగా మనం వెళ్ళగలుగుతాం. అందుకే మనం ఎప్పుడు నిత్య విద్యార్థిలాగే ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఏమంటారు మిత్రులారా? మీ తాలూకు అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిసారి కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మీ ప్రోత్సాహానికి సదా సదా ధన్యవాదాలు తెలియజేస్తాను.